हाय फ्रेंड्स, वेलकम टू ज्योति किचन। ई रोज नेनु चिकन 65 बिर्यानी एला तयार चेसुकोवालो चूस्तुन्नानु फ्रेंड्स। दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दामा। चिकेन बागा वाश चेसुकुनि 200 ग्राम्स तीसुकुन्नानु। बासमती बिय्यं ई कप तो 1.5 कप तीसुकुन्नानु। मंचिगा वाश चेसुकुनि हाफ एन अवर क्रितं नानबेट्टुकुन्नानु। कॉर्न फ्लोर 1 स्पून, मैदा 1 स्पून, ఆనియన్ ఒకటి తీసుకుని నిలువు చిలకలు కట్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీ ఒకటి తీసుకుని నిలువు చిలకలు కట్ చేసుకున్నాను, పెరుగు 1/2 కప్ తీసుకున్నాను, రుచికి సరిపోయే సాల్ట్, రుచికి సరిపోయే కారం, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, బిర్యానీలో వేసుకునే లిక్విడ్ 1 స్పూన్ వేసుకుంటున్నాను, కొత్తిమీర, కరేపాకు, బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ తీసుకున్నాను, అజినోమోటో కొంచెం వేసుకుంటాను, ఫైనల్గా ఆయిల్। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ తీసుకున్నాను కదా, దాంట్లోకి కారం వేసుకుంటున్నాను। ఓన్లీ చికెన్ పీసెస్ వరకే కారం వేసుకోండి। నెక్స్ట్ సాల్ట్ ఈ చికెన్ పీసెస్ వరకే, ఇప్పుడు నేను వేసుకునేయన్ని ఈ చికెన్ పీసెస్ వరకే వేస్తున్నాను। గరం మసాలా, మైదా, కార్న్ ఫ్లోర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా చికెన్ పీసెస్ కు పట్టేటట్లుగా కలుపుకోవాలి। వాటర్ అనేది అసలు ఏమీ లేదు। ఇంకా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని వేపుకోవాలి పీసెస్ని। బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకుంటున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ హీట్ ఎక్కగానే కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేపుకుంటున్నాను। వేసిన వెంటనే తిప్పొద్దు, ఒక 1 మినిట్ అలా ఉంచుదాం। ఇప్పుడు తిప్పుకుంటున్నాను। ఇంకా వేగినట్టేను ఈ చికెన్ పీసెస్ని తీసేస్తున్నాను। ఆ బాండీ తీసేసి ఒక బాండీలో వాటర్ తీసుకుంటున్నాను। మీకు అర్థం అవ్వాలని నేను ఇట్లా బాండీ వెడల్పుగా ఉండే బాండీలో చేస్తున్నాను। ఈ వాటర్ బాగా మరగనివ్వాలి। ఈ నీళ్ళు మరిగిన తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ వేసుకుంటున్నాను। కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను। ఈ బిర్యానీ రైస్ వరకే సాల్ట్ వేసుకోవాలి। నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకుంటున్నాను। ఈ రైస్ మనకి ఒక 60% కుక్ అయితే సరిపోతుంది। కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను। సాల్ట్ ఆయిల్ వేయడం మూలంగా మనకి బాస్మతి రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది। ఈ రైస్ 60% కుక్ అయ్యింది। ఇంకా నేను ఒక స్ట్రైనర్ తో వడ వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా। ప్రదే బాండ్ నేను పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యగానే ఆనియన్ వేసుకుంటున్నాను, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కరేపాకు, సాల్ట్ సాల్ట్ కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అన్నిట్లో వేసేసాను కాబట్టి, రైస్లో వేసాను, చికెన్ పీసెస్లో వేసాను కాబట్టి వీటి వరకే సాల్ట్ వేసుకుంటున్నాను, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, ఇవన్నీ కలిసిలా తిప్పుకోవాలి। కొంచెం అజీనోమోటో వేసుకుంటున్నాను। నెక్స్ట్ పెరుగు, ఈ పెరుగు బాగా కలుపుకోవాలి।
అసలు తొలుకులు అనేది ఉండకూడదు. కొంచెం బిర్యానీ లిక్విడ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకొని పైన బిర్యానీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు పైన బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకోండి. పైన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టేసేసి సాంతం లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకా ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే చికెన్ 65 బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.